ఈరోజు మనం రాగి పిట్టిని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. ఇది చాలా చాలా బలమైన ఫుడ్ అండి. ప్రతి ఆడపిల్ల తీసుకోవాల్సిన ఫుడ్ ఇది. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, నమస్తే. అన్ని వంటిల్లకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. నేను 200 గ్రాములు రాగి పిండిని తీసుకున్నానండి. అందులో సరిపడా ఉప్పు వేసి వాటర్ ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా ఇలా చల్లుకుంటూ పిండిని మొత్తం కలిపేసుకుందామండి. వాటర్ ఎక్కువ పట్టవు, పిండిని పొడి పొడిగా కలిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుందామండి వాటరు. ఇదిగోండి, ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి మనం. ఈ విధంగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకొని, వెడల్పాటి పాత్ర, అందులో నీళ్లు వేసి ఒక క్లాత్ని ఇలా తాడు పెట్టి కట్టేసుకుందాము. టైట్గా కట్టుకున్నామండి. ఇలా కట్టుకున్న తర్వాత ముందుగా మనం కలిపించుకున్నాం కదండి రాగి పిండిని, దాన్ని ఇప్పుడు దీని మీద వేసేద్దాము. మొత్తం పిండిని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని అదే క్లాత్ తోటి క్లోజ్ చేసేసుకుందామండి. దీని మీద మనం ఇప్పుడు ఒక మూత పెట్టి దాన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఈ పిట్టు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, ఒక 15 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఉడికిపోయిందండి ఇది, దీన్ని తీసేద్దాము. మరి ఈ పిట్టు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందామండి. మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి మార్చేసుకుందామండి. ఒక రాగి పిండినే కాదండి, రాగి పిండితో చేసిన ఏ రెసిపీనైనా అందరూ తినొచ్చండి. చాలా బలం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా తినొచ్చు దీన్ని. ఇది వేడిగా ఉండగానే మనం ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసేద్దాము. ఈ కొబ్బరి ఒక అరచిప్ప వరకు నేను వేసానండి. ఇప్పుడు ఇందులో బెల్లం కూడా వేసేద్దాము. ఉప్పు లేని బెల్లం అయితే బాగుంటుందండి. వేసిన తర్వాత ఈ మూడు కలిసిపోయేలాగా మనం కలిపేసుకుందాము. నేను బెల్లం 125 గ్రాములు వేసానండి. మీ తీపిని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను వేసింది అటు తీపిగా లేదు, ఇటు తక్కువ అవ్వలేదండి, కరెక్ట్గా ఉంది. ఇందులో అసలైంది నెయ్యి, ఆ నెయ్యి కూడా వేసి కలిపేద్దామండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం కలిపేసుకున్న రాగి పిట్టుని నేను ఇలా బాల్స్ లా చేశానండి. ఇలా చేసుకోవచ్చు, మనం పొడి పొడిగా కూడా ఉంచుకోవచ్చండి. నేనైతే బాల్స్ లా చేశాను.
ఇది చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. రాగి పిట్టు చేయటం నాకు మా అత్తయ్య గారు నేర్పించారండి. మా అత్తగారి దగ్గర ఈ రెసిపీని నేను నేర్చుకొని నేను చాలాసార్లు చేసిన తర్వాత నేను మీకు చేసి చూపిస్తున్నానండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో మీరే చూసేసారు కదా. ఇంతన్నా హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.